సమస్త సమస్తేశములారా యహోవాకు ఉత్సవదని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడని తెలుసుకునడి ఆయనే మళ్ళను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండను ఆయన సత్యము తరతరములు ఉండను ప్రార్థించుకుందాము ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన మా దేవా వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాం ప్రభు మారుని దేవుడు మార్పులేని దేవుడు మహోన్నతుడు మహిమలో ఉన్నారు క్రిస్తీసునందు దేవామే సన్నిధికి వస్తూ దేవామే స్థుతిస్తూ ఘనపరుస్తూ ఘనమైన మీ నామను స్థుతి స్తోత్రాలు చలిస్తూ మేము సమీపిస్తూ ఈ కుమారుడు ఎందు దేవామి మమ్మలను ప్రేమించారు క్రీస్తు ద్వారానే దేవా మీతో కూడా మా తండ్రి మేము సమాధానం కలిగిన మీ పిల్లలుగా మేము ఆరాధించటకు దేవా దీవించిన మీ ప్రేమను బట్టి స్థుతులు చెల్లిస్తూ నా నీ మందిరములో చేరి దేవా ఘనమైన మీ నా స్థుతులు చెల్లిస్తూ మీరు మా పట్ల చేసిన మేలు ఉపకారాలన్నిటిని జ్ఞాపకం చేసుకుని దేవా మీరు దేవామిర్మాకు ప్రత్యేకముగా మీరు మాకు అనుగ్రహించిన పునరుద్ధాన దినాన్ని బట్టి దేవామి సన్నిధిలో ప్రార్థిస్తూ దేవామి ఘనమైన నామను స్థుతిస్తున్నాము దేవామి ప్రేమను బట్టి లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము అంతేకాదు ప్రభ మరి మా భారతదేశానికి స్వాతంత్రమనేటువంటిది వచ్చినటువంటి దినాన్ని కూడా ప్రభా ఈ దినము దేవా ఆగస్టు పదిహేనవ తారీఖుగా కూడా ప్రభా ఆదివారం మిమ్మల్ని దేవా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు సమయమంతా మీ అధికారంలో నుండి జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు ప్రతి ఆశీర్వాద మహిమలో నుండి మీరు మాకు ఇస్తున్నారు మీ ప్రేమను బట్టి వందనాలు ప్రభు అధికారము ఆధిపత్యము సదవా అధికారము దేవా మీ సన్నిధిలో నుండి మాకు ఇస్తూ ఉండగా మీ నామణికి మహిమ ఘనత ప్రభావాలు పొందొచ్చు సమృద్ధైన కృపతో నీ పిల్లలందరినీ దేవించి మీరు ఆశీర్వదించు అని క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాను మా పొరలోకతాన్ని మెయిన్ పరిశుద్ధ గ్రంథములో నుండి నూట మూడవ దావిది కీర్తన ఉత్తర ప్రత్యుత్తరదిగా చదువుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము రెండవ అధ్యాయము నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ నుండి ఇరవై ఐదు వత్సాల వరకు వ్యవహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వరకు గలతీలకు రాయబడిన పత్రిక ఐదవ వత్సాయము మొదటి నుండి ఐదు వచ్చిన వరకు చదవండి ఆగలేదు ఆగుతుందండి మళ్ళా స్టిచ్ అయ్యి ఏ తిరుగుతుందా గమనిస్తున్నారు కదా ఆ స్విచ్ బోర్డు మన చేతిలో ఉంది కాదు మనం స్విచ్ వేస్తే అది ఫ్యాన్ తిరుగుతుంది స్విచ్ ఆఫ్తే ఆగిపోతుంది అంటే మన చేతిలో ఉంది అది మనము ఎలాగ జీవితే అలాగ నడుస్తుంది అది ఒక యజమానునికి ఒక పాలేరు ఉన్నాడు ఆ పాలేరు యజమానుడు అన్నాడు నువ్వు ఈ యొక్క పెరగలోనే కూర్చో నీకు ఒక పని చెబుతాను నేను ఆ పని చెయ్యి అన్నాడు అలాగనే కూర్చున్నాడు అలాగనే కూర్చున్నాడు ఎంత చేపటికి ఆ యజమానుడు ఏం చెప్పటం లేదు ఏం చేయటం లేదు సాయంకాలం దాకా అలాగనే కూర్చోబెట్టారు ఏంటిది అతని పరిస్థితి మనం గమనించినట్టే యజమానుని చేతిలో ఉన్నాడు పాలేరు యజమానుడు ఏం చెబుతాడు అదే చేస్తాడు తన సొంత హక్కు అనేటువంటిది ఏమి అక్కడ లేదు కనుక యజమానుని క్రిందనే ఉంటున్నాడు ఆ పాలేరు అలాగనే ప్రేమినటువంటి దేవుని బిడ్డలరా మరి మన భారతదేశం అనేటువంటిది ఎంతో కాలం అనేటువంటిది ఆంగ్లేయుల చేతిలో కింద ఉన్నదనేటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వారు ఏం చెప్పారో అదే చేశారు వారుగా ఉండేటువంటి వారు వారి రాజ్య పాలన కింద మరి భారతదేశం అంతా కూడా మరి జరుగుతుండే దాస్యములు ఉండేటువంటి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలైనటువంటిది అనుభవించారు మన భారతదేశ ప్రజలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆగస్టు పదిహేనవ తేదీ భారతీయులకి ఎంతో గర్వకారణమైనటువంటి రోజని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం భారతీయులు గర్విస్తారు ఈరోజు ఎందుకనంటే ఆంగ్లేయుల యొక్క పరిపాలన క్రింద దాస్తత్వంలో ఉన్నటువంటి భారతదేశంలో వారికి విడుదల పొందినటువంటి దినము ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను దాస్యమునకు అంత్య దినటువంటి దానిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా అంటే దాస్యము నుంచి తెంచి దినము ఆగస్టు పదిహేనవ తారీఖు దాస్యము నుండి అంతమందించబడినటువంటి దినము మన భారతదేశ దాసత్వముని దాసత్వంను నిర్మూలించబడినటువంటి దినము ఆగస్టు పదిహేనవ తేదీ అనేటువంటి దాన్ని మనం గమనిస్తున్నాము మనము గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మన భారతీయులు ఎంతగానో గర్విస్తారు పదిహేనవ తారీఖు ఎంతగానో ఆనందిస్తారు అనేటువంటి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం స్వాతంత్రమైనటువంటి రావటానికి స్వాతంత్ర యోధులు ఉద్యమాలనేటువంటి మరి నడిపించి రక్తాన్ని అనేటువంటిదే ధారపోసి మరి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు కాబట్టి వారికి ఈ పదిహేనవ తారీఖు ఆగస్టు పదిహేనవ తారీఖు అంటే చాలా సంతోషకరంగా ఉంటుంది మరి జెండాలు ఎగురివేస్తూ మరి ఆంగ్లేయుల చేతుల నుండి విడుదల ఎలాగా దాశత్వం నుండి విడుదల పొందామనేటువంటి దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆగస్టు పదిహేనవ తారీఖు వారు ఇది ఆనందిస్తూ ఉంటారు యోధులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ప్రేమిన దేవుని బిడ్లారా స్వాతంత్రాన్ని సంపాదించడంలో నెహ్రూ అనేటువంటి ఆయన మరి వారు కూడా ఎంతో ప్రయాసపడ్డారు మనము గాంధీజీని గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఎన్నో ఉద్యమాలు చేసి సత్యాగ్రహాలు అనేటువంటిది జరిగించి ఏం చేశారంటే స్వాతంత్రాన్ని రావటానికి ఎంతో కృషి చేసినటువంటి వారిలో గాంధీజీ గారు కూడా ఒకరిని మనం గమనిస్తున్నాము మరి ఒక సైనికుని యొక్క తోటాకు బలి అయి చనిపోయాడన్నటువంటి దాన్ని కూడా మనము గమనిస్తున్నాం ప్రేమైనటువంటి దేవుని వెళ్ళడం కనుక మన భారతదేశ స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి వారిలో చాలామంది ఉన్నారు వారి పోరాడి స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు సుభాష్ చంద్రబోస్ భరత్ సింగ్ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ అల్లూరి సీతారామరావు గారు బాలగంగధర్ తిలక్ వారి ఇంకా చాలామంది యోధులు ఏం చేస్తారంటే తమ దాపరి నుండి విధుల పొంది భారతదేశానికి అనేటువంటిది ఉండటానికి ప్రాణాలు వడ్డారు రక్తాలకు దారబోసారు భారతదేశానికి అనేటువంటిది వారు తీసుకొని వచ్చారు అనేటువంటి దానిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దాస్యం అనేటువంటి సుంకాల నుండి తెంచి విజయా వేరి అనేటువంటిది మ్రోగించారు ఆగస్టు ఫ్తో దేవరి వారు ఎంతో సంతోషముగా ఆనందిస్తున్నారని మనం ఈ దినం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది ఎన్నో దిన స్వాతంత్ర చెప్పండి డెబ్భై ఐదు డెబ్భై ఐదవ స్వాతంత్ర ధనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నామంటే అది భారతీయుని యొక్క గర్వ కారణమైనటువంటి విషయమని మనం జ్ఞాపకం మనకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అని గమనిస్తున్నాము ఇంకా సంతోషంగానే భారతీయులు ఆనందంగానే ఈరోజు జెండాలు మరి పట్టుకొని జెండాలు మరి ఎత్తి ఆగస్టు పదిహేనవ తారీఖు పర్వదినముగా వారు మనం ఆచరిస్తున్నామని గమనిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి ఈ స్వాతంత్రం అనేటువంటిది మనం గమనిస్తున్నాము సమర యోధులు ప్రయాసపడి రక్తాన్ని కాచి వారు స్వాతంత్రమును సంపాదించారు ఇప్పుడు మనం గమనిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారాం స్వాతంత్రం ప్రస్తుతం ఎలాగ ఉంటుందని అంటే మానవునికి మానవుని మధ్య ఉన్నటువంటి షరత్తు అనేటువంటివి జరుగుతున్నాయి అంటే మానవునికి మానవునికి మధ్య ఉన్న స్వాతంత్ర్యము శరతులతో కూడిన దాన్ని ఇప్పుడు మనం గమనిస్తున్నాము ఇప్పుడు జరుగుతున్నటువంటి స్వాతంత్రం ఇలాంటి అని గమనిస్తున్నాము దేశానికి దేశానికి మధ్య స్వాతంత్రం అనేటువంటిది షరతులతోనూ హద్దులతోనూ మరి సాగిపోతుందనేటువంటి దానిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇది మన భారతదేశానికి భౌతికముగా స్వాతంత్ర్యం వచ్చినటువంటి దినం మనము ఎంతో గర్విస్తున్నాము సంతోషిస్తున్నాము మరి దేవుని అనేటువంటి దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ దినము భారతీయులు అంతా ప్రపంచం మరి అంత సంతోషం ఆనందించినటువంటిది దినముగా మనం గమనిస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఇది మన దేశము స్వాతంత్రం వచ్చినటువంటి దినము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం వాక్య భాగాన్ని కూడా మన సమయంలో గమనిస్తున్నాము నిజమైనటువంటి స్వాతంత్రమైనటువంటిది ఆధ్యాత్మిక స్వాతంత్రం అనేటువంటిది మరి ఎక్కడ ఉంది ఎవరిలో ఉంది అన్నటువంటి దానిని కూడా మనము దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నాం భారతదేశానికి స్వాతంత్రం ఎలాగ వచ్చిందో మనం జ్ఞాపకం చేసుకున్నాం కొద్ది నిమిషాలు అయితే నిజమైనటువంటి స్వాతంత్రం అనేటువంటిది మరి ఆ ఆధ్యాత్మిక స్వాతంత్రం అనేటువంటిది ఎవరి వలన కలిగింది ఏంటి అన్నటువంటి దానిని మనం లేఖనాలు అనేటువంటిది మనం గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నిజమైనటువంటి స్వాతంత్రమైనటువంటిది యేసు క్రీస్తులోనే మనము చూడగలుగుతాం మరి ఎక్కడను కూడా మనం చూడలేం నిజమైనటువంటి ఆ స్వాతంత్రమైనటువంటిది అది ప్రభులోని మనం చూస్తున్నాం ప్రభులోనే ఆ నిజమైనటువంటి స్వాతంత్రం యొక్క విలువ మరి ఆ స్వాతంత్రం యొక్క జీవిత అనుభవాలన్నీ కూడా మనము మన జీవితంలో అనుభవిస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డారు ఒకసారి ఇస్రాయిల్ను మనం జ్ఞాపకం చేసుకుందాము ఇస్రాయిల్లను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బబులోను మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారని మనం వాక్య భాగంలో గమనిస్తున్నాం ఆ ఐగుప్తులో వారు ఎలాగ అంటే యోసేపు చనిపోయిన తర్వాత క్రొత్తరాజు వచ్చాడు ఆ కృతరాజు ఏం చేశాడంటే ఏసేపును తెలియనటువంటి రాజు ఐమర్ ఇస్రాయిల్ తెలియనటువంటి వారు కాబట్టి అతను ఏం చేశాడంటే ఇస్రాయిలను బాధించడానికి కఠోరమైనటువంటి పనులు అప్పగించి బానిసత్వంలో ఇస్రాయిల్ల ప్రజలను వాడుకుంటూ ఉన్నాడు ఎంత భయంకరమైనటువంటి పనులు అతను చేస్తున్నాడో మనం భాగంలో చూసినట్లయితే స్థ్రాయిలు విస్తరిస్తున్నారని అతడు చూశాడు స్థరి బలమైనటువంటి వారిని మరి వారి దేవుని ప్రజలనేటువంటి దాన్ని మరి అతడు చూస్తూ ఏం చేశాడంటే పురుష సంతానం అనేటువంటిది కలగకుండా మరి స్త్రీలకు పుట్టినటువంటి ప్రతి పురుషుని ఏం ఆ బిడను చంపటానికి రాజు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మంత్రస్థానాలకు ఆజ్ఞ ఇచ్చాడు సిప్రా పూ అనేటువంటి మంత్రస్థానులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి వారు ఆ కార్యం చేయటానికి ఇష్టపడలేదు మగపిల్లలను పిల్లలను ఆ కాన్పు పీఠముల మీదనే చంపడానికి వారు ఇష్టపడలేదు ఆ మంత్రస్థానులు వారు ఏం చెప్పారనంటే రాజుకు అయ్యా వారు ఇస్రాయిల్ల స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు వారు మరి డెలివరీ మరి డెలివరీ కాగానే చక్కగా వారి పిల్లలను చూసుకుంటూ వంచారు చేయడానికి అవకాశం లేదని రాజుకు చెప్పినప్పుడు మరి దేవుడు వారి యొక్క మరి ఆ మంతస్థానాలను దేవుడికి కనికరించాడు ప్రేమన దేవుని వెళ్ళారు ఎందుకంటే వారు దేవునికి భయపడే కార్యం అనేటువంటిది చేయలేదు కానీ రెండవ నిర్ణయం తీసుకున్నాడు రాజు ఏంటనంటే మరి బాలుడు పుట్టినట్లయితే ఆ బాలు నైల్ నదిలో పడవేయడానికి ఇచ్చేశాడు జారి చేశాడు ప్రేమైనా దేవుని బిడ్డ చూడండి ఎంత కఠోరమైనటువంటి దాసత్వము ఇస్రాయిలు ఐగుప్తులు అనుభవిస్తూ ఉన్నారు భయంకరమైనటువంటి శ్రమలలో వారు ఆ బానిసత్వంలో ఉన్నారు ప్రియమైన దేవుని బిడారు కాబట్టి బానిసత్వం అనేటువంటిది మరి బ్రతకటం అంటే దానికి మరి చవటమే ఉంది ఎందుకనంటే దాస్యం కింద బానిసత్వం కింద ఉన్నటువంటి ఆ బానిసలకు ఎంత విలువ ఉందని అంటే ఏమీ విలువ లేదు యజమాని చేతిలో చంపబడితే చంపబడ్డమే బ్రతకనిస్తే బ్రతకనియటమే అటువంటి భయంకరమైనటువంటిది బానిసత్వం అనేటువంటిది దాస్యం అనేటువంటిది మరి అటువంటి భయంకరమైనటువంటి దాస్యత్వంలో ఇస్రాయిల్ ప్రజలు ఏం చేశారంటే నలిగిపోతూ ఉన్నారు మగ్గిపోతూ ఉన్నారు ఎందుమరి వారు నలిగిపోతూ మగ్గిపోతూ ఏం చేశారంటే దేవుని వాగ్దానాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు అబ్రహాం ఇస్సాక్ యాకోబులతో దేవుడు ఏ ప్రమాణం ఎటువంటి చేశాడో ఆ ప్రమాణాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో వారు మొరపెట్టడానికి మొదలుపెట్టారు వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మొరపెడుతూ ఉన్నారు వారు మరి కన్నీటితో వారు ప్రార్థన చేస్తున్నారు వారు దేవునికి వాగ్దానాలు అనేటువంటి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్న ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేమిన దేవుని బిడ్డల గమనించండి మరి దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణము ఆయన మర్చిపోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి అందుకే చూడండి నూట పదిహేనవ కీర్తన పన్నెండవని చూడండి నూట పదిహేనవ కీర్తన వచనాన్ని యహోవా మమ్మల్ని మర్చిపోలేదు చదవండి యెహోవా మమ్మును మర్చిపోలేదు యెహోవా మమ్మును మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన మమ్మును ఆశీర్వదించును ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును ఇశ్రాయేలులను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించు దేవుడు మర్చిపోడు దేవుడు తన ప్రజలతో చేసినటువంటి వాగ్దానము ఆ వాగ్దానం అనేటువంటిది దేవుడు మర్చిపోడు ప్రేమైనటువంటి దేవుని బెట ఒకవేళ మనం మనుషులం ఒకవేళ మర్చిపోతామేమో కానీ చేసిన వాగ్దానాలు కానీ దేవుడు మరవనటువంటి దేవుడు అబ్రహా ఇస్సాక్ యాకోబులతో ఏ ప్రమాణమైతే చేశాడో ఆ ప్రమాణం అనేటువంటిది మరి నెరవేర్చుకోవడానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు వారి కన్నిటి వేదన బాధ అనేటువంటిది మరి ఆయన చూశాడనే వాక్య భాగంలో రాయబడి ఉంటుంది ప్రేమేనా దేవుని బిడలారం వారి మూల్గులను విన్నాడని వాక్య భాగంలో రాయబడి ఉంది మూల్గులతో కూడిన ప్రార్థన వేదనతో దుఃఖంతో కూడినటువంటిదిగా ఉంటుందని మనం గమనించాలి మూల్గులతో వారు మూలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఆయన చెవి ఎగ్గి ఆలకించడని వ్రాయబడి ఉంది ఆయన వారి ప్రార్థన అనేటువంటిది మరి ఆ మూలగులతో కూడినటువంటి కన్నీటి వేదనతో కూడినటువంటి ప్రార్థన ఆయన త్రోసివేయలేదు ప్రేమైన దేవుని బిడ్డలారు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు వారిని చూశాడని రెండవ వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నాం వారి మూలుగులను విన్నాడు వారిని చూశాడు వారు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసా మహాశ్రమలతో కూడినటువంటి బాధలో ఉన్నారు పద అనుభవంలో మోసేకు చూపించిన అనుభవం అలాంటిదాని అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అలాంటి మరి శ్రమలో బాధలో దుఃఖంలో వేదనలో ఉన్నారు అట్టి వారిని చూశాడు వేస దేవుడు బాధల్లో దుఃఖంలో ఉన్న వారిని చూసేటువంటి ప్రేమ దేవుడు మన దేవుడు అన్నటువంటి దానిని మనం మరచిపోవద్దు ప్రేమైన దేవుని వెళ్ళారం కాబట్టి ఆయన వారి మూల్గులను విన్నాడు వారిని చూశాడు వారిని ఏం చేస్తాడంటే వారి ఎందు లక్ష్యం ఉంచాను దేవుని బిడారాం లక్ష్యం అంటే ఆయన దృష్టి వారి మీద నిలిపాడు ఆయన దృష్టి వారి మీద నిలిపి దేవుడు ఏం చేస్తున్నాడంటే స్రాయిలను పరో చేతిలో నుండి రక్షించుటకు విడిపించుటకు మోసేను ఆయన దర్శించాడు మోసేను దర్శించాడు ఆ పద మధ్య పదం వండుచుంది కానీ ఆ పద కాలిపోలేదు ఏంటి వింతని మోసే అక్కడికి వెళ్ళాడు వెళ్ళి చూస్తూ ఉన్నాడు దేవుడు అన్నాడు ఆ పదలో నుండి మా ఆయన స్వరం వినపడుతుంది మోసే మోసే ఇది పరిశుద్ధ స్థలము నీ చెప్పులు దూరగా విడవమన్నాడు ప్రేమిన దేవుని బిడ్డలారు గమనించండి పరిశుద్ధ స్థలమును పరిశుద్ధముగానే మనం ఆచరించడానికి ఆరాధించటానికి మరి మోసే ఏ విధముగా విధేయత చూపాడో ఈనాడు నీవు నేను కూడా మనం విధేతనేటువంటిది కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మన హృదయమే ఆయన ఆలయము మన హృదయమైనటువంటి ఎంత పవిత్రంగా మనం ఉంచుకుంటామో ఎంత పవిత్రముగా ఉండాలని దేవుని ఇష్టమై ఉంటుందో అటు పవిత్రమైనటువంటి ఆ స్థలాన్ని పవిత్రంగానే మనము చూసుకోవడం అనేటువంటిది మనము నడుచుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని అలాగ నడిస్తే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగ మనం నడవలేదనుకోండి దేవుని ఆజ్ఞ కట్టుబడి లేమని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రేమైనటువంటి దేవుని వెళ్లడం కాబట్టి ఆయన వారిని చూశాడు వారి మీద లక్ష్యం ఉంచాడు మరి ఆయన మరి వారిని విడుదల మరి ఆ బానిసత్వంలో నుండి విడిపించడానికి మోసేకు దర్శనం అనేటువంటిది ఇస్తున్నాడు ఎన్నో సాకులు చెప్పాడు మోసే సాకులు చె మనం మరి సాకులు చెప్పిన ఆయన వింటాడా ఆయన ఏర్పాటు చేయసుకో చేయాలని అనుకున్నటువంటి వ్యక్తిని ఆయన ఏర్పాటులో నిర్ణయించాలన్నటువంటి ఆ వ్యక్తిని అతను ఎన్ని సాకులు చెప్పినా దేవుడు మాత్రము విడిచిపెట్టడు అనేటువంటి దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి మోసే ఎన్నో ఏడు సాకులు చెప్పాడు ఏ సాకులు చెప్పినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు నీతో మరి నీ అన్న అహర్ను తీసుకొని వెళ్ళు అన్నాడు తర్వాత నీ చేతిలోని కర్ర భూమి మీద వేయమన్నాడు భూమి మీద వేయగానే పాము అయింది పట్టుకోదాన్ని అన్నాడు పట్టుకోగానే మరల కర్ర అయింది దేవుని శక్తి అనేటువంటిది ఇచ్చాడు మోసేకు ఆ శక్తిని మోసే కర్రలో ఉంది శక్తిది మోసే చేతిలో ఉన్న కర్ర దేవుని యొక్క కర్రది దేవుని శక్తి నీ వెళ్ళి ఐగుప్తు బానిసత్వంలో నేను ఆ ప్రజలను విడిపించుకొని రమ్మన్నప్పుడు వెళ్ళారు బానిసత్వం నుండి విడుదలనేటువంటిది వారికి కలిగించి మోసే ఏం చేశాడంటే ఇస్రాయిల్ల ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించినటువంటి అనుభవాన్ని మనం గమనిస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్లారా దేవుని అద్భుత కార్యాలైనటువంటివి ఐగుప్తులో మోసే ప్రదర్శించాడు మరి పది తెగుల చేత దేశం అంతటిని పాడు చేశాడు చివరికి దాసోహమయ్యాడు ఫరో నీ ప్రజలందరినీ పంపిస్తానన్నాడు పంపించాడు నన్ను దీవించయలమన్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా దేవుడు ఇస్రాయిలను బానిసత్వం నుండి విడిపించాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాడు ఉన్నారు ఇస్రాయిల్ల ప్రజలు దేవుడు అది దేవుడి మరి ము అబ్రహాముతో చెప్పినటువంటి ప్రవచనమైనటువంటి దానిని మనం గమనిస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డారు కాబట్టి మరి వారిని తర్వాత మరి యహో నాయకత్వంలో వారు మరి బయలుదే మరి మోసే నాయకత్వముల వారు ప్రయాణమై వస్తున్నారు మరి తర్వాత యహోస్వా నాయకత్వముల వారిని వాగ్దాన దేశములోనికి ఇస్రాయిల్లను ప్రవేశింపజేసారు నేను క్లుప్తంగా మీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా యహోస్యువ మరి వాగ్దాన దేశములో ప్రవేశం అనేటువంటిది వారికి ఇచ్చాడు ఆ వాగ్దాన దేశం అనేటువంటి యహోస్వా ప్రధాన యాజకులు కలిసి ఏం చేశారంటే వారికి పంచి ఎవరికి రావలసిన శ్వాస్యమైనటువంటిది వారికి ఇచ్చారు ఆ శ్వాస్యముల వారు స్వతంత్రులుగా ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు దాస్యము నుండి విడిపించి బానుసత్వము నుండి విడిపించి ఇస్రాయేళ్లను వాగ్దాన దేశములో పాలు తేనెలు ప్రవహించే దేశంలో మరి వారికి ప్రవేశమిచ్చి వారిని స్వతంత్రులుగా అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రియమైన దేవుని బిడ్డల గమనిస్తున్నాం కదా కాబట్టి దేవుడు మరి బానిసత్వం నుండి విడుదల చేసే చేయగలిగినటువంటి సర్వాధికారైనటువంటి దేవుడుగా ఉంటున్నాడన్నటువంటి దానిని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డల గమనించండి మరి పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే మన ఆది తల్లిదండ్రులు ఆదామవ మొట్టమొదట దేవుని స్వరూపమందు మానవుని చేశాడు ఆదాముని చేశాడు ఆదాము ఒంటరివాడుగా ఉంటున్నాడని ఆదామున గాఢ నిద్ర కలిగజేసి అవ్వను ప్రక్క ఎముకను తీసి శ్రేణిగా చేసి అప్పగించాడు ఆదామునకు ఆదామునకు అవ్వను తన చేతులతోనే వివాహం చేసేసాడు దేవుడు ఏదేని వనములో ఆ ఏదేని వనములో వారిని వారిని ఉంచాడు మీరు ఏదేను వనమంతా నీవు సజ్జం చేయాలి అందులోని ఫలములైనటువంటిది మీరు భుజించాలి మీకు ఆహారము ఈ ఏదేను తోటే మీకు ఇల్లు నివాసము మరి అందులో ఉన్నటువంటి ఒక చెట్టు పొలం తినవద్దు అన్నాడు వారికి స్వాతంత్రం ఇచ్చాడా లేకుంటే ఆయన దాసం కింద ఉంచి ఉంచు ఉంచాడక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆ ఏదైనా తోటలో వారికి స్వాతంత్ర్యమైనటువంటిది ఇవ్వబడింది అప్పగించాడు ఆ యొక్క ఏదైనా తోట అంతా కూడా అప్పగించాడు మీరు దాన్ని స్వేచ్ఛం చేయండి దాని పలములను భుజించండి అని వారికి స్వాతంత్ర్యం ఇచ్చాడే కానీ వారిని తన చేతి కింద దాసత్వం మీరు ఇలా ఉండాలని మరి ఆయన చెప్పలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కానీ ఒక పలములు మాత్రమే తినవద్దని దేవుడి ఇచ్చాడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు ఇచ్చాడు కానీ సాతాను కొయిత్తు వలన అవ మోసపోయి పడిపోయి దేవుని ఇది సాతాను స్వరం అనేటువంటి దాన్ని తెలుసుకుని లేక వారి పలము తిన్నది మొట్టమొట తినేసింది అక్కడే అవ తీసుకుని వెళ్ళి ఆదాముకు కూడా ఇచ్చింది ఆదాము కూడా తిన్నాడు ఏం చేశాడంటే ఇద్దరూ పాపం చేశారు ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అన్నాడు పండు తినటం పాపం కాదు కానీ దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడమే పాపం అక్కడ దేవుని మాట ఎందుకు విశ్వాసం ఉంచకపోవటమే విశ్వాసం కానిదేదో పాపము అని అన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డల కాబట్టి వారు పాపం చేశారు చల్లపూట ఆయన వచ్చేసారు వచ్చి ఆయన వాళ్ళతో ముచ్చటించట ముచ్చటించటాయన ఇప్పుడు వారి దగ్గరికి వచ్చే వరకు వారు చెట్టు చాటున ఉన్నారు ప్రేమను దేవుని బిడ్డలారు గమనించండి ఆదాము లోకములోనికి పాపం తీసుకొని వచ్చాడు ఆదాము పాపం లోకంలోనికి తీసుకొని వచ్చాడు ఆదామునందు మరి జన్మ పాపం అనేటువంటిది ఉన్నది కాబట్టి అందరూ కూడా జన్మ పాపంలో పుడుతున్నారు పెరుగుతున్నారు పాపం అనేటువంటిది ప్రపంచమంతటా వచ్చేసింది రోమా ఐదు పన్నెండు చూడండి రోమిలకు రాయపడిన పత్రిక ఐదు పన్నెండు ఇట్లుండగా ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించను లోకములో ఎలాగ ప్రవేశించను అలాగుననే అలాగున మనుషులందరూ పాపము చేసినందున మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయ మరణము అందరికీ సంప్రాప్తమయ్యూ ఆదాము చేసినటువంటి అగ్ని అతిక్రమ పాపమును బట్టి లోకం అంతటికి ఏం కలిగిందనంటే పాపం అనేటువంటిది వచ్చేసింది తీర్పులనేటువంటిది వచ్చేసింది శిక్ష అనేటువంటిది వచ్చేసింది మరణం అనేటువంటిది వచ్చేసింది ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా ఇలాగా లోకం అంతా కూడా పాపంలో మరణిస్తూ నిత్య మరణానికి వెళుతూ ఉన్నారు దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు పాపం అనేటువంటి దాసత్వం కింద లోకమంతా ఉంటుంది పాపం నుండి విడుదలైనటువంటిది లేకుండా లోకమంతా పాపములో ఉంటున్నారు అయ్యో ఇటు మరణము నుండి ఎవడు నన్ను విడిపించునని పౌలు గారు కూడా ఆక్రందన చేసినటువంటి అనుభవాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఎవడు విడిపిస్తాడు ఈ పాపము నుండి రోమా ఏడు ఇరవై నాలుగులో మరి అపోస్తుడైన పౌలు గారు తనను గురించి లోకమునంతటి గురించి మాట్లాడినటువంటి అనుభవం అక్కడ కనిపిస్తుంది అయ్యో అయ్యో ఎంత దౌర్భాగ్యుడను ఇంటి మరణమునకు లోనగు శరీరము నుండి విడిపించును నన్ను ఎవడు విడిపించును అంటూ మరి విడిపించేవాడు అక్కడ లేడు అన్నటువంటి దాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఆక్రందన చేశారు అటువంటి శ్రేష్టమైన లోకము ఎంత ఏడుస్తుందో దుఃఖములో ఉందో దేవుడు చూసి లోకాన్ని ప్రేమించిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి శరీరదారిగా ఆయన ఈ లోకానికి పంపించాడు ఆయన శరీరదారిగా ఈ లోకానికి వచ్చాడు యేసయ్య పరలోక వైభవాన్ని విడిచి పరలోక మహిమను విడిచి ఆ ఉన్నత స్థానమును విడిచి తండ్రితో సమానమైన ఆ యొక్క స్థితిని విడిచింది ఆయన శరీరధారిగా ఒక కన్యక మరియమ్మ గర్భములకు శిశువుగా పుట్టడానికి ఇష్టపడ్డాడు చూడండి ఆయన ఎంత తగ్గించుకొని దీనుడుగా ఆయన వచ్చాడు దేనికి వచ్చాడనంటే పాపములో లోకములో తీర్పు చేత నిత్య మరణానికి సిద్ధపడుతున్నటువంటి లోకాన్ని రక్షించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా ఆయన శరీరధారిగా వచ్చాడు ఆయన మరణము ఆయన పునరుత్నముతో లోకానికి ఏమందించాడంటే నిత్య స్వాతంత్రమైనటువంటిది నిజమైనటువంటి స్వాతంత్రం అనేటువంటిది ఆయన సర్వ ఇచ్చాడు ప్రియమైన దేవుని వెళ్ళారు కాబట్టి మానవుని యొక్క పాప కట్లను తెంచి పాప బంధకాల నుండి మానవుని విడిపించి లోకము నుండి శాపము నుండి మానవుని విడిపించి వారిని దేవుని పిల్లలుగా ఆయన రూపించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు మానవుడు కట్ల చేత బంధించబడి ఉన్నాడు మరి ఏసై అంటాడు అబ్రహాము కుమార్తెను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆమెను ఈ కట్ల నుండి విడిపించదగదా మరి సాతాను కట్లు వేసింది అబ్రహాం కుమార్తెకు ఆ కట్ల నుండి ఆయన మరి విడిపించాడనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏసై అన్నాడు అదే ఫలాని గ్రామానికి మీరు వెళ్ళండి ఆ గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంటుంది ఆ గాడిదని విప్పుకొని తోలుకొని రండి అన్నాడు ఆ గాడిదగకు స్వాతంత్రమైనటువంటిది లేదు అది కట్టబడి ఉండదు త్రాళ్ళ చేత దాన్ని విడిపించేవాడు కావాలి మీరు వెళ్ళి దాన్ని విడిపించుకొని రమ్మని ఏసయ్య తన శిష్యులకు చెప్పినప్పుడు ఆ గాడిద మరి మరి దాని కట్ల నుండి విప్పకొని వారు తీసుకొని వచ్చారు ఏసయ్య దగ్గరికి ప్రేమైన దేవుని బిడ్డలరా అలాగనే ఉంటున్నాము లోకంలో మనం అందరం కూడా పాపం అన్నటువంటి కట్ల చేత బంధించబడిన వారమై పాపమనే దాస్యము చేత మనం బంధించబడిన వారమై పాపమనే ఉన్నటువంటి మనలను విడుదల చేసి విముక్తి చేసి పాప విముక్తి చేసి దేవుని కుమారులుగా దేవుని కుమార్తెల మనకు స్వాతంత్రమైనటువంటిది ఇవ్వడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన భూమి మీదకి ఆయన దిగి వచ్చాడనేటువంటి దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డారు గమనించండి ఆయన సిల్వ మరణ పునరుత్నములోనే లోకానికి నిజమైనటువంటి స్వాతంత్రమైనటువంటిది మనకిచ్చాడు నిజమైనటువంటి ఈ స్వాతంత్ర్యమైనటువంటిది మనం కలిగి దేవుని మనం ఆరాధించుటకు దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి ఆధిక్యత మనకిచ్చాడో మనం గమనిస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్లారు కాబట్టి ఆయన మరణ పునరుత్నముల ద్వారాను ఆయన మరణం ద్వారా మరణమును జయించి పాపం అనేటువంటి దాసత్వం నుండి శృంఖాల నుండి స్వతంత్రులుగా మనల్ని చేశాడు పాప దాసత్వం అనేటువంటి శృంఖాల నుండి మనల్ని విడుదల చేశాడు ఏసయ్య ప్రేమేనా దేవుని బిడారు మరి గమనిస్తున్నాము ఈ సమయంలో మనము దేవుని వాక్యములు మనం గమనిస్తున్నాము లోకములో నిజమైనటువంటి స్వాతంత్రముగా పిలువబడిన వారు ఎవరు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డల లోకములో మనం ఉన్నాము నిజమైనటువంటి స్వాతంత్రమునకు పిలువబడినటువంటి వారు ఎవరు వాక్య భాగముల మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభు సెలవిస్తారు ఏసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు ఆయన కుమారులుగా కుమార్తెలుగా దీవిస్తానన్నాడు రోమా పది తొమ్మిదవ వత్సనములో చూడండి రోమా పది తొమ్మిదవత్సరం ఒప్పుకొని దేవుడు మృత్రల నుండి దేవుడిలో నుండి దేవుడు మృతలో నుండి కృపలో నుండి ఆయన లేపినృదయించిన ఎడల హృదయ మందు విశ్వసించిన ఎడలంపబడు నీవు రక్షించబడు నిజమైనటువంటి స్వాతంత్రము యేసు క్రీస్తు నందు రక్షించబడినటువంటి వారికేనటువంటి దాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డల ఆయన దేవుడని నువ్వు నమ్మాలి ఆయన రక్షకుడు వారిని విశ్వసించాలి ఆయన మృతుల్లోని మూడవ దినం లేచడని నువ్వు నమ్మినట్లయితే నీకు రక్షణ దొరుకుతుంది అన్నాడు రక్షణ అంటే పాపం నుండి శాపము నుండి మరణము నుండి మనకు విడుదలైనటువంటిది ఆయన ఇచ్చాడు పాపమైనటువంటి శృంఖాల నుండి పాపమైనటువంటి దాస్యముల నుండి ఆయనకు మనకు విడుదల ఇచ్చాడు అదే రక్షణ అంటే ప్రేమైన దేవుని బిడలార కాబట్టి ఆ శ్రేష్టమైన రక్షణ పొందినటువంటి వారి దేవుని కుమారులు దేవుని కుమార్తెలు నిజమైనటువంటి స్వాతంత్రము కలిగినటువంటి వారు ఆ స్వాతంత్రమైనటువంటిది ఆయన కుమారులకే ఆయన ఇచ్చాడు చూడండి యోహన్స్ వార్త ఒకటి పన్నెండు ఒకసారి చదవండి

దేవుని కుమారుల గుటకు ఆధిక్యత అన్నటువంటిది ఆయన ఇచ్చాడన్నటువంటి దాన్ని మనం గమనిస్తున్నాం కుమారులు స్వతంత్రులేనా అవునా కాదా కుమారులు స్వతంత్రులే ఏసై చెప్పాడు మొత్త పదిహేడు ఇరవై ఆరు వచ్చిన చూడండి అతడు అదుగు అతడు అతడు అన్యుల అన్యుల అలాగైతే కుమారులు స్వతంత్రులే అలాగైతే కుమారులు స్వాత స్వతంత్రులే ప్రియమైన దేవుని బిడ్డలారా రక్షించబడినటువంటి దేవుని పిల్లలమైన పిల్లలు దేవుని కుమారులు స్వతంత్రులే అన్నటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినము నీవు భౌతిక సంబంధమైనటువంటి స్వాతంత్ర దినాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి నిజమైనటువంటి స్వాతంత్రమైనటువంటిది యేసు క్రీస్తు వారు అనుగ్రహించుండగా ఆ స్వాతంత్రాన్ని నీవు కలిగి ఉన్నావా దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ మధ్యాహ్నం వేళ ప్రేమైన దేవుని బిడ్డ నీవు ఆయన కుమారుడుగా ఉండగలిగితే ఆయన కుమార్తెగా నీవు ఉండగలిగితే నిజమైనటువంటి స్వాతంత్రమైనటువంటి దేశంలో నీకు ఇచ్చాడు ఏ సై నీకు ఇచ్చాడనేటువంటి జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డల కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది మనం గమనిస్తున్నాం కనుక మనం కుమారులమే కనుక పతరావ స్థితిలో ఉన్నటువంటి మనలను రక్షించి ఆయన కుమారులుగా స్వాతంత్రమైనటువంటిది ఏసయ్య మనకి ఇచ్చాడు కనుక దాస్యమైన కట్ల నుండి మనల్ని విడిపించి బానిసత్వమైనటువంటి బాధ నుండి మనల్ని విడుదల చేసి మనకు నిజమైనటువంటి స్వాతంత్రమైనటువంటిది ఏసు క్రీస్తునందు మనకు అనుగ్రహించారు ఎంత ధన్యలమండి ఈ స్వాతంత్రం అనేటువంటిది లోకానికి ఉన్నదా లేదు కానీ యస్సు క్రీస్తునందే నిజమైనటువంటి స్వాతంత్రం కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఉండటానికి ఈ యొక్క అధికారం ఈ యొక్క కృపనేటువంటిది క్రీస్త మనకు ఇవ్వబడిందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అందుకే పౌలు గారు ఏమంటారంటే చూడండి గల్తులకు రాయబడిన పత్రిక ఐదు మొదటి వచ్చినాం ఈ స్వాతంత్రం అనుగ్రహించి ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు క్రీస్తు చేసి ఉన్నాడు కాబట్టి కాబట్టి మీరు స్తరిమగా నిలిచి మీరు స్తరిమగా నిలిచి మరలా దాస్యమున కాడికrendeకి నిలి ఈ దాస్యమున కాడికrendeకి చిక్కుకొనకూడదు చూడు ఎంత అత్యర్కిస్తున్నాడు వీ నిజమైనటువంటి స్వాతంత్రమైనటువంటిది క్రీస్తుయేసునందు మనము స్వతంత్రులుగా తీయబడ్డాము మరలా తిరిగి తిరిగి దాసత్వం కిందకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా ఏ దాసత్వం నుండి ఏ బానిసత్వం నుండి ఏ సైన్యం విడిపించాడో ఆ బానిసత్వం నుండి నేను విడుదల పొందిన తర్వాత మరలా తిరిగి ఆ బానిసత్వంలోకి వెళ్ళటానికి నీవు ఇష్టపడుతున్నావా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డల నీవు కుమారుడవే కుమార్తెవే స్వాతంత్రం ఇచ్చాడు నీకు ఈ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మరలా తిరిగి ఆ దాస్యన కాడికి కింద వెళ్ళవద్దంటున్నాడు పౌల్ గారు అపో పరిశుద్ధాత్మ యొక్క ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారని అందుకే ఒక వ్యక్తి ఒక సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అని గలతీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు గలతీ సంఘానికి వెళ్ళాడు పౌల్ గారు ప్రయాణం మొదటి ప్రయాణంలో వెళ్ళాడు అక్కడ సువార్త ప్రకటించాడు యస్సు క్రీస్తును నమ్మారు వారికి బాబు ఇచ్చాడు వారిని స్వతంత్రులుగా చేయబరీ చేయబడ్డారు ఆరాధనలు అనేటువంటి జరుగుతున్నాయి అయితే మరలా ఆయన ఎరుసలేం వచ్చాడు ఎరుసలేం వచ్చి మరలా తిరిగి వెళ్ళగానే వాళ్ళు ఏమైపోయారో తెలుసా మరలా తిరిగి ఆ స్వాతంత్రంలో విడుదల పొంది భిన్నమైనటువంటి స్వార్థ వైపు తిరిగి వెళ్ళిపోయారు మరలా తిరిగి పౌలు గారు చూసినప్పుడు అంటాడు అయ్యో మీరు ఇంత అవివేకుల మా మూడవ అధ్యాయం ఒకటి నుండి ఓ అవివేకులైన గలతీయులారా ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను సిలువ వేయబడి వాడైనట్టుగా సిలువ వేయబడినట్టుగా ఎదుట ప్రదర్శింపబడను కదా మీ కన్నులు ఎదుట ప్రదర్శించబడను కదా ఇది మాత్రమే ఇది మాత్రమే తెలుసుకొని గోరుచున్నాను తెలుసుకొని గోరుచున్నాను సంబంధ క్రియల వలన ధర్మశాస్త్రం యొక్క క్రియల వలన ఆత్మ పొందితిరా ఆత్మను పొందిద్దిరా లేక లేక విశ్వాస విరట వలన పొంది శ్వాస వల్ల జీవించడం వలన ఆత్మ పొందిందిరా మీరెంత అవేకులు అయితేనా మీరు అవేకులైతేరా మొదట ఆత్మానుసారంగా ఆత్మ ఆస ఆధారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా శరీరా సారనుసారముగా పరిపూర్ణ అగుతరా అరిపూర్ణులు అవుతారా చూడండి ప్రేమ నాద్ దేవిని జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి ఆ గల్తీ సంఘానికి జ్ఞాపకం చేసుకుంటూ నిడు మన సంఘానికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుకనే ఆయన అంటాడు మరలా తిరిగి వెళ్ళినప్పుడు వారితో అంటాడు అయ్యో మరి నా నీ ఇప్పుడు మరలా మిమ్మలను క్రీస్తు యేసు స్వాతంత్రంలోనికి మిమ్మల్ని తీసుకొని రావాలంటే నేను ఇప్పుడు ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు ప్రసవ వేదన ఎంత భయంకరమైనటువంటిదో మరలా వారిని తిరిగి నూతన జీవితంలోనికి తీసుకురావటం అనేటువంటిది చాలా వేదనతో కూడినటువంటి దాన్ని మనము ఆ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారు కనుక వీరింత భిన్నమైనటువంటి స్వార్థ భిన్నమైన స్వార్థ అంటే ధర్మశాస్త్రం ఇన్ మరి ఆ ధర్మశాస్త్రంని ఆరాధించడం కనుక ఆ స్వార్థపై మళ్ళీ తిరిగారంటూ మరి ఈ స్వాతంత్రం అనేటువంటిది మనకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు మరి రోమా అధ్యాయం రెండవ వత్సరం చూడండి రోమ ఎనిమిదవ రెండవ వచ్చిన తొందరగా కావాలండి టైం చేసినందు క్రీస్ ఆత్మ యొక్క నియమము జీవము ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను నన్ను విడిపించెను ఎట్లనగా ఎట్లనగా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమును ఏది దానిని దేవుడు చేశాను దేవుడు చేశాను ఎక్కడ ఉంది స్వాతంత్రము క్రీస్తే ఆత్వలోనే స్వాతంత్రం అనేటువంటిది ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నారు కనుక మీరు క్రీస్తే ఆత్వలో మీరు స్వాతంత్రం అనేటువంటిది మీకు ఇవ్వబడింది కానీ ఇంత త్వరగా మీరు తిరిగి ఆ దాస్యమైన కాడి కిందికి మీరు వెళ్ళటం అనేటువంటిది నాకెంతో బాధ కలుగుతుందని ఆ గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ మరలా ఆ సంఘాన్ని నూతనముగా సిద్ధపరచరించాడంటే ప్రేమైనటువంటి దేవుని బిడలరా మరి ఎంత మరి పౌలు గారు చేసినటువంటి ఆ పరిచయైనటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డ గమనించండి ఇంత స్వాత్ అనేటువంటి వినబడుతుంది యేసు క్రీస్తునందు మీరు అందరూ రక్షించబడ్డారు నిజమైనటువంటి స్వాతంత్ర్యం కలిగిన దేవుని పిల్లలుగా జీవిస్తున్నారు మరలా మీరు తిరిగి ఆ దాస్యమైన కాడి కిందికి వెళ్తున్నారంటే ఏంటి అంటే మరలా తిరిగి ఆ పాపంలోనికి వెళ్తారా ఏ పాపం నుండి మీరు విడుదలనేటువంటిది పొంది యేసు క్రీస్తురానికి వచ్చారో మరలా తిరిగి అదే పాపంలోనికి వెళ్ళటానికి ఇష్టపడతారా అదే దాసత్వము తిరిగి ఆ దాస్యం కిందకి వెళ్ళటం అనేటువంటిది అదేనని మీరు జ్ఞాపకం చేసుకోవాలి నీ జీవితంలోకి పాపం చేస్తే మరలా నీవు దాస్యంలోనికి వెళ్ళిపోయావు ఇంకా నీవు మరి నీ నీకున్నటువంటి స్వాతంత్రం అనేటువంటిది ఏమైపోయింది దేవుడు అడిగితే ఏం చెబుతావు దేవుడు అడిగితే ఏం చెబుతావు పరీక్షించుకోవు తెలుసు నాకు జీవితాలను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జీవితాలను మార్చుకోండి ఎస్ఐఎస్ స్వాతంత్రం ఇచ్చాడు ఆ స్వాతంత్రము చివరి వరకు కాపాడుకోండి నిజమైనటువంటి పరలోక శ్రేష్టమైనటువంటి నిత్య వాస్తవానికి ఆయన మనం ఆయనతో ఉండగలుగుతాం కాబట్టి మరి స్వాతంత్రమైనటువంటి ప్రభు ఇచ్చాడు కాబట్టి యస్సు క్రీస్తులోని నూతన జన్మ అనేటువంటిది పాపం నుండి శాపం నుండి ఆయన విడుదలగా ఇచ్చినాడు పౌలు గారు అంటారు కదా అయ్యో ఇట్టి మరణములో నుండి నన్ను ఎవరు విడిపించను ఆక్రందన చేసినటువంటి ఆ పౌలు గారు ఆ మాట అన్నాడు వెంటనే ఎనిమిదో వచ్చేవరకు ఏమన్నాడు క్రీస్తు ఏస్తునందు ఆత్మ ద్వారా పాప మరణముల నుండి నన్ను విడిపించు నన్ను విడిపించను అది స్వాతంత్ర్యం దేవుని ఆత్మలు మనం అందరం ఉండము నుండి శాపం నుండి మనం విడిపించబడ్డామని మరి దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రేమైనా దేవుని విని స్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకో ఇంకా దాస్యమైన కాడి కింద ఉన్నావేమో క్రీస్తేశ్వరందు స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు నీ పిలిచాడు స్వతంత్రులుగానే ఉండటానికి జీవించు నీవు తన్నిలో అవుతావని దేవుని గ్రంథం తెలియజేస్తుంది రెండవ కొరింతల గ్రాని పత్రిక మూడవ వత్సరాయం వచ్చినాం రెండవ కొరి ఇంతలోకి రాయబడిన పదిమూడో వచ్చాయ్ పదిహేడో వచ్చినం ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యమో ఉండునురా స్వాతంత్య్రమో ఉండను ఉండును గమనించండి ప్రేమేనా దేవుని బిడ్డలరా ప్రభువే ఆత్మ ఆత్మే ప్రభు వాక్యమే ప్రభు వేసే వాక్యం కంటే ప్రభువే మరి ఆత్మ కాబట్టి ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉందో అక్కడ ఏముంది స్వాతంత్ర్యం అనేటువంటిది ఉంది నీ జీవితంలో ఏ సయ్య ఉన్నాడంటే దేవుని ఆత్మ ఉన్నాడంటే నీలో స్వాతంత్ర్యం అనేటువంటిది ఉంది నీ సంఘములో మరి దేవుని ఆత్మ అనేటువంటిది ఉన్నదంటే సంఘంలో దేవుడు ఇక్కడ ఉన్నాడు కనుక సంఘం అనేటువంటిది స్వాతంత్ర్యం కలిగినటువంటి సంఘముగా ఉంటుంది కనుక దేశ క్రీస్తు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం అనేటువంటిది ఉంది అందరి మరి స్వా స్వతంత్రులుగా ఉండేటువంటి భాగ్యం అనేటువంటిది ఇస్తున్నాడు ఆయన స్వతంత్రులుగా ఉండేటువంటి ఆధిక్యత అనేటువంటిది ఆయన ఇస్తున్నాడు ఎవరిని బట్టి ఆధిక్యత అంటే ఎస్ క్రీస్తు ఆత్మను బట్టే ఆ స్వాతంత్ర్యం అనేటువంటిది ఇవ్వబడుతుంది ప్రేమేనా దేవుని వెళ్ళారు దేవుని ఆత్మ లేకపోతే నీకు స్వాతంత్రమే లేదు దేవుని కుమారుడువే కాదు కుమార్తెవే కాదు ఆ క్రీస్తే ఆత్మను కలిగి ఉన్నావు కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్ర్యం నీకు ఇచ్చాడు స్వతంత్రులుగా ఉండడానికి దేవుడి దీవించాడు ప్రేమైన దేవుని బిడలారా ఎక్కడ ఆ పరిశుద్ధాత్మ ఉంటున్నాడో అక్కడ మరి దేవి స్వతంత్రులుగా ఉండడానికి దేవుడిని దీవిస్తున్నాడు స్వతంత్రులుగా ఉండడానికి సంఘాన్ని ఆశీర్వదిస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఎపిఎస్ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం ఎపిఎస్ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం మీ అపరాధముల చేతను అపరాధముల చేతను పాపముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను ఆయన క్రీస్తుతో కూడా మనను బ్రతికించి స్వతంత్రులుగా చేశాడు మనం ఒకప్పుడు ఎలాగుంటున్నాము పాపం చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి శవాలమే అటువంటి స్థితిలో ఉన్నటువంటి మళ్ళను ఏం చేశాడో క్రీస్తేసు నందు మళ్ళను బ్రతికించాడు అంటే దాస్యము నుండి కట్ల నుండి విడుదల చేసి నిజమైనటువంటి స్వాతంత్రం ఇచ్చి ఆయన మనల్ని జీవింపజేస్తున్నాడు అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమేనా దేవుని బిడ్డలారా కనుక గమనించండి ప్రేమేనా దేవుని బిడ్డలారా ఇంకా చచ్చిపోయినటువంటి జీవితాల శవాల్లాగానే పాపంలో మునుగుతో తేలుతూ ఒకవేళ ఉంటున్నారా జీవితాన్ని పరీక్షించుకోండి దేవుడి మరి నిజమైనటువంటి స్వాతంత్రం ఇచ్చినటువంటి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు కనుక మనము మనము బ్రతికించబడ్డాము విమోచించబడ్డాము రక్షించబడ్డాము నీతిమంతులుగా తీర్చబడ్డాము పరిశుద్ధులుగా చేశాడు ఆయన పరలోకానికి వారసులుగా మనల్ని చేశాడు స్వతంత్రులుగా చేశాడు కాబట్టి నీవు ఇంకా చచ్చిపోయినటువంటి జీవితంలో నీవు లేవు అన్నటువంటి దాన్ని ప్రము జ్ఞాపకం చేస్తున్నావు కనుక అపరాధముల చేత పాపముల చేత ఒకవేళ జీవిస్తున్నావు ఇప్పుడే దేవుడు నీకు మేల్కొల్పు ఇస్తున్నాడు జాగ్రత్త పడు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు చూడండి దేవుని గ్రంథంలో చూడండి ఒకట పేతృపత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చాలు చూడండి మీరు ఆయనను చూడకపోయినను మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే ఆయన కన్నులారా చూడగానే విశ్వసించుచు విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును మీకు విశ్వాసములకు ఫలమును అనగా అనగా ఆత్మ రక్షణ పొందుచు ఆత్మ రక్షణ పొందుచు చెప్పన శక్యమును చెప్ప సఖ్యమును చెప్పనైనా సంతోషము గలవారై సంతోషము గలవారై గలవారైనా ఆనందించున్నారు ప్రేమైన ఆనందం ఎప్పుడొస్తుంది దాస్యముల ఉన్నప్పుడు ఆనందం రాదు స్వతంత్రులుగానే ఉన్నప్పుడే ఆనందం సంతోషం అనేటువంటిది యేసు ఉంది అయితే మరి ఆత్మ ఫలాల్లో మరి సంతోషమైనటువంటిది రెండవ ఫలము కాబట్టి ఆ సంతోషం ఆనందం ఎప్పుడు ఉంటుందని అంటే మనము స్వతంత్రులుగానే ఉన్నప్పుడే ఆ యొక్క సంతోషం అనేటువంటిది ఆనందం అనేటువంటిది ఉంటుంది కానీ దాసత్వముల ఉన్నప్పుడు దుఃఖము వేదన కన్నీరు అనేటువంటిది ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమేనా దేవుని బిడ్డలారా మరలా యేసయ్య ఏం చేస్తారంటే చెప్పక్యము కానిటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషము ఆనందాన్ని యేసయ్య మనకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆయన రాబోతున్నాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా నీవు శ్రేష్టమైనటువంటి ఆ సంతోషముతో ఆనందంతో ఆయనను ఎదుర్కొనగలిగినటువంటి శ్రద్ధపాటు కలిగి ఉంటున్నావా అని జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏ స్థితిలో ఉన్నా ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో

స్వతంత్రులుగా చేస్తాన ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి మరి మనము క్రీస్తులో నిలిచి ఉన్నాము క్రీస్తులో మనం నిలిచి ఉన్నామని అంటే ఆయనలో మనం ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే క్రీస్తులో మనం నిలిచి ఉన్నామో ఆయన శిష్యులం ఆయన కుమారులం ఆయన కుమార్తెలు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం సత్యమును ఎరుగుదు అప్పుడు క్రీస్తులో మనం నిలిచి ఉన్నాము కాబట్టి సత్యాన్ని మనం ఎరిగినటువంటి వారుగా ఉంటున్నాం క్రీస్తులో ఉన్నాము కాబట్టి సత్యాన్ని ఎరిగాం మనం క్రీస్తులో ఉన్నాము కాబట్టి సత్యాన్ని ఎరిగినటువంటి వారముగా ఉన్నాము కాబట్టి ఆ యేసు మనలను స్వతంత్రులుగా చేశాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు కాబట్టి ఏసయ్యను నీవు ఎరిగి ఉంటే ఏసయ్య నీలో ఉంటే మరి నీవు స్వతంత్రంగా యేసులో జీవించేటువంటి భాగ్యం అనేటువంటిది ప్రభువు నీకు ఇస్తున్నాడనేటువంటి దానిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి దేవుని పిల్లలుగా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలు అందుకే పేతృపత్రిక మొదటి అధ్యాయం నాలుగవచ్చనం కూడా చూడండి పేతృపత్రిక మొదటి అధ్యాయం వచనం మన ప్రభు ఏసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఆయన దేవుడి స్థితి ఇప్పడను గాక అండ్రియన దేవుడు స్థుతించబడును గాక మృతులలో నుండి మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు మనకు కలుగునట్లు అనగా అనగా అక్షయమైనది అక్షయమైన దేవు నిర్మలమైనది నిర్మలమైన దేవు ఆడబారదు నైనా ఆడబారునైనా స్వాస్త మనకు అస్స మనకు కలిగిన కలిగినట్లు విశేష కనికరము చొప్పున మన మరలా క్రీస్తులు మనం జన్మింపజేస్తాడు ప్రేమ దేవుని బిడ్డల ఆ ఆపైన ఆదివారం ధ్యానం చేశాం కదండి మనము మరి అక్షయమైనది నిర్మలమైన వాడబారని శ్వాస్యాన్ని గురించి పైన ఆదివారం మనము ధ్యానం చేశాం కాబట్టి శ్రేష్టమైనటువంటి అక్షయమైన నిర్మలమైన ఆ వాడబారినటువంటి శ్వాస్యాన్ని ఆయన విశేష కనికరువును బట్టి మనకు ఏమనించాడంటే ప్రేమైన దేవుని బిడ్డలారా క్రీస్తు నందమలను జన్మింపజేసి ఆ రాజ్యం మనకిచ్చాడు ఆ రాజ్యం వల్ల స్వతంత్రులుగా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డల కాబట్టి మరి ఆ స్వాతంత్రం అనేటువంటిది నీవు కలిగి ఉంటే మరి ప్రభు వస్తున్నాడు ఆయన రాజ్యం అనేటువంటిది ఇవ్వటానికి ఆయన తన పిల్లలకు ఆ రాజ్యం ఇవ్వటానికి వస్తూ ఉన్నాడు ప్రేమేణ దేవుని బిడ్డలారా నిజమైనటువంటి స్వాతంత్రము కలిగి దేవుని కుమార్తె కానీ కుమారుడుగా ఉండగలిగితే ఆ స్వా ఆ రాజ్యానికి వారసత్వము నీకు ఇస్తాడు ఆ రాజ్యముల నీకు స్వతంత్రత అనేటువంటిది ఇస్తాడనేటువంటి దాన్ని ప్రభుజ్ఞాపం చేస్తున్నాడు మరి శాశ్వతమైన పవిత్రమైనటువంటి మరి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ దేశాన్ని మనకు ఇస్తున్నాడు గనక మరి స్వ మరి స్వాతంత్ర్యం కలిగిన దేవుని పిల్లలు ఎంతో ధన్యులైనటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను శాశ్వతమైన పవిత్రమైన మన యుగ యుగములు ఉండేటువంటి రాజ్యమునకు మళ్ళను స్వతంత్రులుగా చేశాడు ఎస్ఐ యుగ యుగములు ఉండేటువంటి ఆ పరలోక పట్టణానికి మనకు ఏం చేశాడు స్వతంత్రులుగా మనల్ని చేశాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవుని ప్రజలమైనటువంటి మనము స్వతంత్రులము ఎందుకంటే సజీవుడైన యస్సు క్రీస్తునందే ఈ యొక్క స్వాస్థ్యమైనటువంటిది స్వాతంత్రమైనటువంటిది మనకు ఇవ్వబడినది కనుక పరలోక పౌరులుగా ఉండటానికి ఆధిక్యత అనేటువంటిది యోగను మనం ఎంతో ధాన్యులం అనేది జ్ఞాపకం చేస్తున్నాను క్రైస్తేశ్వర నిజమైన స్వాతంత్రం కలిగినటువంటి వారు పరలోక పౌరులు ఆ పరలోక ఇంటిలో ఆ పరలోక ఇంటిలో పౌరులుగా ఉండేటువంటి భాగ్యం ఇచ్చాడు ఎంత ధన్యత అండి దాసత్వంలో లేదు ఆధిక్యత కుమారులుగా స్వతంత్రులుగా వారికే ఆయన ఆధిక్యత ఆయన విశేష కనికరుము చొప్పున ఆయనలో జన్మించబడినటువంటి వారికే ఆ పరలోక ఆధిక్యత పరలోక శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని అనేటువంటిది ఆయన పిల్లలకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేటువంటి దానిని మీకు జ్ఞాపకం కనుక మనం పరలోక పౌరులమే చూడండి పిలిపి పత్రిక మూడవ అతిశాయ ఇరవై చూడండి మన పౌరస్థితి పరలోక మంది ఉన్నది మన పౌరస్థితి పరలోక మంది ఉన్నది అక్కడ నుండి అక్కడ నుండి ప్రభు రక్షకుని నిమిత్తము నక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము కనిపెట్టుకుని ఉన్నాము చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారు పరలోక పౌరత్వం అనేటువంటిది మనకి ఇచ్చాడు కనుక ఆయన యేసు క్రీస్తు వారు వచ్చి ఏం చేస్తారంటే ఆ పరలోకముల పౌరులుగా ఉండడానికి ఆయన ఆయన తీసుకుని వెళుతున్నాడు ఆయన పిల్లలను కనుక నీవు నిజమైన స్వాతంత్ర్యమైనటువంటిది కలిగి ఉండు బానిసత్వం నుండి విడుదల పొంది ఉండు మంచిది నీవు బానిసత్వం నుండి విడుదల పొందావు కదా నీవు బానిసత్వం నుండి విడుదల పొందావు గనక బానిసత్వంలో ఉన్నటువంటి వారిని మేల్కొల్పు ఇవ్వటం మన బా బాధ్యత ఏమన్నాడు బానిసత్వం నుండి మనం విడుదల పొందాము స్వతంత్రులుగా మనం చేపడ్డాము కాబట్టి బానిసత్వములో ఉన్నటువంటి వారికి వారికి మేల్కొల్పు అనటువంటిది ఇవ్వటానికి స్వతంత్రులుగా ఉండడానికి అది దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు అది సంఘానికి ఆయన ఇచ్చిన బాధ్యత కనుక ఎంతోమంది దాసత్వములు ఉన్నారు పాప కట్ల చేత బంధించున్నారు వారిని ఆ దాసత్వం నుండి పాపము కట్ల నుండి విడుదల చేసి స్వతంత్రులుగా ఉండడానికి వారిని తీసుకుని రావాల్సిన బాధ్యత నీకు నాకు అందరి మీద ఉంది అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఉందా ఆ బాధ్యత నీకుందా ప్రేమ ఇంకా ఇంకా పాపములనికి నడిపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా పరీక్షించుకునే జీవితం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారం ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేసి ఏం చేశాడంటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు సహవాసానికి మనల్ని పిలిచాడు చూడండి ఎంత ధనిలం కొరింత పత్రిక మొదటి కొరింత పత్రిక ఒకటి అధ్యాయము తొమ్మిదవత్సరం త్వరగా త్వరగా ముగింపు అవుతుంది మన ప్రభు అయిన అను మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసమునకు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నమ్మదగిన వాడు తన మన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు సహవాసంలోనికి మనల్ని పిలిచి ఆయన మరి మనల్ని స్వతంత్రులుగా ఆయన మనల్ని చేశాడు చూడు తండ్రికి మన పట్ల ఎంత ప్రేమ ఉందో చూడండి ఆయన కుమారుని సహవాసంలోనికి పిలిచి ఆయన కుమారుని యొక్క సహవాసములో మనం ఎదగడానికి నడిపించబడ్డానికి సిద్ధపడ్డానికి పరలోక శ్రేష్టమైన ఆనందాన్ని అనుభవించడానికి మనకు సిద్ధపాట ఆత్మలో ఇస్తున్నారు ప్రేమేనా దేవుని పెట్టలరు సిద్ధపడుతున్నావా ఇంకొక మాడు చూడండి పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచనం పేతురు రెండవ మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చినాం స్వతంత్ర

దాని ప్ర మరి దానిని ప్రక్కగా ఉంచుకొని దుష్టత్వమును మీరు చేయటానికి ఒకవేళ ఇష్టపడుతున్నారేమో అంటే స్వాతంత్రము మరి యేసుక్రీస్తు వారిని ఆ పేరుతో కలిగి కలిగి ఉంటూ ఆ స్వాతంత్రం అనేటువంటిది కలిగి ఉన్నాము అంటూ ఆ దుష్టత్వాన్ని జీవితంలో చేస్తూ మనం ఏం చేస్తున్నాము స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నాం పాడు చేస్తున్నాం అర్థమైందా స్వాతంత్రము నేను నేను స్వతంత్రుడు స్వతంత్రుడని నేను దేవుని కుమారుడు అంటూ ఆ స్వాతంత్రం క్రింద ఏం చేస్తామని అట్ట చూపుతూ పాపం అనేటువంటిది అంతరంగంలో చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు కనుక వారికి దేవుడు ఇచ్చే స్వా మరి ఇచ్చేది ఏంటంటే యోగ మరి వారికి ఆ ఆతిక్యత అనేటువంటిది మరి స్వతంత్రులుగా ఉండే ఆధిక్యత కూడా పోగొట్టుకుంటారు అనేటువంటి దాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు మనము స్వతంత్రులుగానే ఉండాలని దేవుడు కోరుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా మన స్వాతంత్ర్యమును కప్పిపెట్టు దుష్టత్తమునటువంటి దాన్ని తిరిగి వెళ్ళక దేవునికి దాసలముగా కుమారులుగా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు చివరి వచ్చిన మీరు చదివి వినిపిస్తాను చూడండి యోహాన్ స్వార్థ ఎనిమిది ముప్పై రెండు సింహాలు స్వార్త ఎనిమిది ముప్పై రెండు అప్పుడు సత్యము అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా చెప్పగా వారు వారు మేము అబ్రహాము సంతానము చదవండి మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదు ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి కనుక గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలరాం వాక్యమందు నిలిచిన వారే నిజమైనటువంటి శిష్యులు శిష్యులు నిజమైనటువంటి శిష్యులే దేవుని స్వతంత్రత స్వాతంత్రము కలిగినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది కాబట్టి మరి మనం సత్యమునకు మనం లోబడి జీవించవలసినటువంటి అవసరత కూడా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ సత్యం ఏ కాబట్టి మరి సత్యమైనటువంటి మనలను స్వతంత్రులుగా చేశారు కాబట్టి ప్రభు ఆ సత్యములు మనం నిలిచి ఉండాలని చివ్వరి మాటని జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను గలతి పత్రిక ఐదు పదమూడు చివరి వాక్యంని సహోదరులారా సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు మీరు స్వతంత్రులుగా మాట పిలువబడి పిలువబడి ఉన్నారు స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతు శారీరక క్రియకు హేతు చేసుకొని రాదు చేసి కొనక ఆ ప్రేమ కలిగిన వారే ఆ ఎక్కడొకడు దాసుల ఉండు దాసుల కనుక గమనిస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డారాం మనం స్వతంత్రులుగా పిలువబడ్డాము లోకము నుండి పాపంలో నుండి పిలువబడ్డాము కాబట్టి ఆ స్వాతంత్రం అనేటువంటిది మనం పొందాము కనుక శరీర క్రియలకు మరి హేతు చేసుకోకూడదు అనేటువంటి దానిని మన స్వాతంత్రాన్ని హేతు చేసుకోకూడదు అనేటువంటి దానిని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు శారీరక క్రియలు స్వతంత్రులుగా మనం జీవిస్తూ అంటున్నాము శారీరక క్రియలకు మనం ఏం చేస్తున్నాము చేయడానికి ఇష్టపడుతున్నాము జాగ్రత్త పడమని దేవుడు సెలవిస్తున్నాడు ఈ స్వాతంత్రం అనేటువంటిది దేవు ఏసయ్య మనకి ఇచ్చాడు కనుక ఏస్ అయ్య వచ్చేంత వరకు ఏసయ్య ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకుంటూ దేవుని పిల్లలుగా ఉంటూ ఆ ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభును కలుసుకుని ఆయనతో కూడా శ్రేష్టమైనటువంటి నిత్యమైన నివాసముల స్వతంత్రులుగా దేవుని పౌరులముగా దేవుని కుమార్తెలముగా కుమారులుగా ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు భౌతికమైనటువంటి స్వాతంత్రం మన దేశానికి చ ఇవ్వబడింది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి నిజమైన స్వాతంత్రము క్రీస్తు నుండి మనకు ఇవ్వబడింది కనుక ఆ నిజమైన స్వాతంత్రం యేసుక్రీస్తే గనక ఆయన ఎందు మనము స్వతంత్రులుగా జీవిద్దాం స్వతంత్రులుగా నడుచుకుందాం దేవుడిని మనం సమృద్ధిగా దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడమైన మా దేవా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కుమారుడని ఏసు క్రీస్తు పెట్టి స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు మా దేవా ఈ ఈ దినం ఆగస్టు పదిహేను మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి దినాన్ని పురస్కరించుకొని దేవ ఐగుప్తు బిసత్వం నుండి విడుదల పొందినటువంటి శ్రాయలను జ్ఞాపకం చేసుకుంటూ పాపములను పడిపోయినటువంటి ఆదామును జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాపం నుండి విడుదల పొందటానికి యస్సు క్రీస్తు నందు పాపం అనే నుండి కట్ల నుండి విడుదల ఎలాగా వేరే దేవా మీరు ఇచ్చారు మేము జ్ఞాపకం చేసుకున్నాము చక్కగా దేవుని పిల్లలు విన్నారు నిజమైన స్వాతంత్రులుగా ఉండడానికి దీవించండి ప్రభు తమ స్వాతంత్ర్యమును పోగొట్టుకునకుండా మరి దాస్యమనే కాడి కిందికి తిరిగి వెళ్లకుండా నీ పిల్లల్ని వచ్చేంత వరకు నీ వైపు చూస్తూ విశ్వాసంతో నిరీక్షణతో సిద్ధపడినకు కృప దయచేయండి కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రేమతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నావు దీవించండి నీ పిల్లలందరినీ మీరు దీవిస్తున్నారు మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉండే స్వాతంత్య్రం ఇచ్చారు అందుకొరకు వందనాలు స్తోత్రాలు ప్ర దీవించండి సమృద్ధి మేము బిడ్డలను ఆశీర్వదించి దీవించి నడిపించమని ఘనత మహిమ ప్రభావాల ఆరోపిస్తూ క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాను మా పరలోకపు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము సన్నిధి కుడి వచ్చిన నీ బిడ్డలందరి మీదను సంగమంతరి మీదను ఇప్పుడున్న ఎల్లప్పుడును మీరు వచ్చే వరకు నీ పిల్లలకందరికీ మీరు తోడయిందరో గాక అమేన్ ఆమెన్ అమేన్